హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మన మోటార్ హ్యాండిల్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. అంటే మనకి మోటార్ యొక్క యూజ్ ఏంటంటే మన స్టిచ్చింగ్ అనేది తొందరగా చేయడానికి యూజ్ అనేది అవుతుంది అన్నమాట. ఈరోజు మోటార్ హ్యాండిల్ అనేది తెలుసుకుందాం. ఇది వచ్చేసి మోటార్ అండి. అయితే ఈ మోటార్కి ఇక్కడ బెల్ట్ ఉంది చూసారా? ఈ బెల్ట్ అనేది ఇక్కడ ఈ చిన్న వీల్కి ఈ పెద్ద వీల్కి ఇక్కడ అటాచ్ చేసిందనమాట. ఇది ఈ విధంగా మోటార్కి వచ్చేసింది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ కింద కేబుల్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి మోటార్ పెడల్ అనమాట. ఇది వచ్చేసి తర్వాత ఇది వచ్చేసి నేను కేబుల్ అని వచ్చేసి ఎక్స్టెన్షన్ బాక్స్కి పెట్టాను అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ ఈ మోటార్ కనుక చూసినట్లయితే ఇది నాకు 1000 రూపీస్ పడిందండి. అంటే మీడియం క్వాలిటీ తీసుకున్నాను, మరి లో క్వాలిటీ హై క్వాలిటీ కాకుండా మీడియం క్వాలిటీలో నాకు 1000 రూపీస్ అనేది పడింది. ఇక్కడ మనకి మోటార్ సెటప్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే ఇదేంటంటే వాళ్ళు మనకి వాళ్ళే వచ్చి ఫిక్స్ అనేది చేస్తారనమాట ఈ మోటార్ వచ్చేసి. ఇప్పుడు మనం ఇది ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి మోటార్ అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఫూట్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. అంటే ఓన్లీ బటన్ వేలు పెట్టుకోవాలా లేదా పాదం మొత్తం పెట్టుకోవాలా ఒకసారి మీరు దాన్ని బట్టి చూడండి. ఓన్లీ మీరు బటన్ వేలు పైన పెట్టుకుంటే కనుక ఈ బటన్ వేలు అనేది నొప్పిలేస్తుంది అనమాట. అంటే మీరు ఏంటంటే ఈ పాదం కూడా లేదా చివర పెట్టకూడదు. చివర పెట్టిన కూడా మనకి వేలు అనేది నొప్పిలేస్తారు. ఏంటంటే ఒక మన పాదం అనేది ఒక హాఫ్ పాదం అనేది ఇక్కడ ఈ విధంగా వెళ్ళాలన్నమాట. అంటే ఈ విధంగా సపోర్ట్గా తీసుకోవాలి. ఇట్లా బటన్ వేలుతో కాకుండా ఇలా వేలుతో కాకుండా చూసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన నేను ఇక్కడ వేరే థ్రెడ్ అనేది పెట్టాను మీకు ఏర్పడడానికి. ఇక్కడ మనకి ఏంటంటే స్లోగా తిరగాలంటే చిన్నగా మనం ప్రెస్సింగ్ అనేది చేయాలి. ఫాస్ట్గా రావాలంటే కొంచెం ఫాస్ట్గా ప్రెస్సింగ్ అనేది చేయాలి. ఫస్ట్ ఇక్కడ స్లోగా చేసి చూపిస్తున్నాను. ఇక్కడ లెగ్ మూమెంట్ ఒక్కసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చిన్నగా ప్రెస్సింగ్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ ఇట్లా మనం ఇలా ఇలా రిలీజ్ చేస్తాం అనుకోండి ఆగిపోతుంది. ఇక్కడ ఇలా ప్రెస్ ఇలా రిలీజ్ చేస్తే ఇక్కడ ఆగిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇలా ఇలా మీరు ఒకవేళ కంటిన్యూస్గా ఫాస్ట్గా కుట్టాలంటే కనుక ఇలాగే ప్రెస్ చేసి పట్టేసుకోండి. ఇక్కడ చూడండి, మనకి ఫాస్ట్ కావాలంటే ఇలా పట్టేసుకోవాలి. స్లోగా కావాలంటే కనుక స్లోగా మూమెంట్ ఇచ్చుకోండి ఇలా అన్నమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే అంటే మనకి పాదం అనేది నొప్పి పెడుతుందని చెప్పేసి ఒక్కొక్కసారి రైట్ లెఫ్ట్తో ప్రెస్సింగ్ చేస్తారు, ఒక్కొక్కసారి లెఫ్ట్ ఫుట్తో ప్రెస్ చేస్తారంట. అంటే అది వాళ్ళ అలవాటు బట్టి. అంటే కొంతమందికి రెండు పాదాలు అలవాటు ఉంటాయి, నాకైతే ఓన్లీ రైట్ పాదం అలవాటు ఉంది. మీకు ఇంకా కంఫర్టబుల్ కావాలి అనుకున్నట్లయితే ఒకసారి పాదాన్ని ఈ ఫోటోని ఇటువైపు తిప్పుకోండి. ఇలా ఇలా తిప్పేసుకుంటే మనకి ఏంటంటే ఈ ఇదని వచ్చేసి ఈ పెడల్ ఉంది కదా, ఇది మనకు సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటి మనకి పాదం సగం ఇక్కడ ఉంది, సగం వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ దారం తెక్కింది. అంటే మనం ఈ విధంగా ఫూట్ అనేది వాడడం వల్ల మనకి పాదం అనేది నొప్పి పెట్టదు అనమాట. అంటే ఈ విధంగా మనము ఈ ఫూట్ పెడల్ అనేది వాడాలి కింద. ఇక్కడ ఈ ఫూట్ పెడల్ని ఈ విధంగా వాడుకోవాలన్నమాట. అంటే మనం ఫూట్ పెడల్ని కూడా కరెక్ట్గా హ్యాండిల్ కనుక చేయకపోయినట్లయితే మనకి ఇక్కడ పాదాలు అనేవి లేదా ఈ అరిపాదం కానీ నొప్పిలేస్తుంది అనమాట. మనం కరెక్ట్గా హ్యాండిల్ చేసుకున్నట్లయితే మనకి పాదం అనేది నొప్పి పెట్టదు. అంటే దీని యొక్క యూజ్ ఏంటంటే మనము తక్కువ టైంలో స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. ఈ వీడియోలో మనము మోటార్ హ్యాండిల్ అనేది ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.